ఇక మొన్నటి వరకు ఒకరికొకరు తిట్టుకున్న బీఎస్పీ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కటయ్యారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నామంటూ సంచలన ప్రకటన చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి మాయావతి ట్వీట్ను అర్థం చేసుకోకుండా తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ ఏ జాతీయ పార్టీలతో గానీ ఎన్డీఏ ఇండియా కూటమిలతో గానీ పొత్తు పెట్టుకోబోమని మాయావతి చాలా స్పష్టంగా చెప్పారన్నారు. యూపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారన్నారు. అంతే తప్ప ఏ కూటమిలో లేని పార్టీలతో కలిసి పనిచేయడం గురించి ప్రస్తావించలేదంటూ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్ పంజాబ్లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో జరిగినట్లుగానే తెలంగాణలో కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇటీవల బీఎస్పీ బీఆర్ఎస్తో పొత్తు కోసం జరిగిన చర్చలకు అధిష్టానం అనుమతి ఉందన్నారు. సీట్ల పంపకంపై స్పష్టత వచ్చేదాకా చర్చలు కొనసాగుతూనే ఉంటాయని త్వరలో వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కటయ్యారు. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తుకు సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల కోసం కలిసి ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. ఇవాళో రేపో సీట్ల ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలతో పెద్ద బాంబు పేల్చారు. ఇలాంటి కూటమి థర్డ్ ఫ్రంట్ అవసరం లేదని తేల్చొప్పేశారు. పొత్తుల్లో ఉంటున్నామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ కొట్టిపారేశారు. అయితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్తో జోడీ కట్టిన బీఎస్పీ ఎలా ముందుకు వెళ్తుందన్న దానిపై వస్తున్న ప్రశ్నలకు ప్రవీణ్ కుమార్ చెక్ పెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా. సైదులు చెప్పండి, ఏ పార్టీతోనూ కూడా పొత్తులు ఉండవని మాయావతి ప్రకటించడం ఎలా? ఇటు తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుపై అయితే ప్రవీణ్ కుమార్ ఏమంటున్నారు అనుకోవచ్చు సైదులు? ఎస్ ప్రసన్న, మీరు అన్నట్టుగా నిన్న ఎక్స్లో మాయావతి కొన్ని పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏ కూటమిలో ఉండము, థర్డ్ ఫ్రంట్ కూడా ఆలోచన లేదని చెప్పేసి కూడా తను అందులో ప్రస్తావించారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే మాయావతి టిట్కు సంబంధించి అతనిపై నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే పొత్తు ఇక్కడ బీఆర్ఎస్తో పార్టీ ఉంటుందా ఉండదా, లేకుంటే అతనే పార్టీ మారుతారనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ నేను రాత్రి 10:30 సమయంలో అతను కొన్ని అని కూడా ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మేము ఎన్డీఏ కూటమితోటి బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి సో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు ఉంటుందని చెప్పేసి కూడా తను చెప్తూ వస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ తోటి బీఎస్పీ రామ్జీ గౌతమ్ తోటి మేము మాట్లాడాము. సో అతను మాయావతితో మాట్లాడిన తర్వాత మాకు ఏదైనా చెప్తా అని చెప్పేసి అని కూడా తను చెప్పడం జరిగింది. అయితే మా కొన్ని ఇతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రము ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుగుణంగానే ఇక్కడ మేము గతంలోనే అటు మాయావతిని సంప్రదించిన తర్వాతనే ఇక్కడ పొత్తు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కాకపోతే అతను ఒక సర్క్యులర్ జారీ చేయమని చెప్పేసి కూడా మాయావతిని అడుగుతున్న సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకించి ఇక్కడ పొత్తుకు సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎన్డీఏ కూటమిలో లేదు, అదేవిధంగా ఇండియా కూటమిలో లేదు, థర్డ్ ఫ్రంట్లో కూడా ఆలోచన లేదు కాబట్టి సో అలాంటి పార్టీతోటి పొత్తు పెట్టుకున్నాం కాబట్టి కొంత సర్క్యులర్ జారీ చేసి కొంత మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, మరి ఇక మరి ఈ రోజు వరకు కూడా వేచి చూడండి అని చెప్పేసి అంటున్నారు. అధికారిక ప్రకటన వస్తుందని చెప్పేసి కూడా తను నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రము ఇక్కడ రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇటు బీఎస్పీ పొత్తు అసలు ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక సందేహం కలుగుతుంది. ముఖ్యంగా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన వ్యాఖ్యలకైతే మాత్రము ఖచ్చితంగా తన పొత్తు ఉంటుందనే ఒక దిశగానే అడుగులేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి చర్చించుకున్న తర్వాతనే మేము ఇటు బీఆర్ఎస్ బీఎస్పీ రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నందుకున్నాం, దీర్ఘకాలిక పొత్తు అని చెప్పేసి కూడా తను చెబుతూ వస్తున్నారు. అయితే ఈ లోక్సభ ఎన్నికలే కాకుండా రానున్న శాసనసభ ఎన్నికల్లో కూడా పొత్తు అంశానికి సంబంధించి
తను మొన్న 5వ తారీఖు రోజు కేసీఆర్ ఇంటికి వెళ్ళి తను మాట్లాడిన తర్వాతనే ఇద్దరు కలిసి ఇటు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కలిసి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ పొత్తు అంశానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉంటుందా ఉండదంటే ఉంటుందనే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మాత్రం అయితే చూసుకున్నట్టయితే మాత్రము ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు ఇటు బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య పొత్తుల అంటే ఒకే ఒక స్థానానికి సంబంధించి నగర్ కర్నూలు సీటు మాత్రమే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారని చెప్పి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇంకా మిగిలిన చోట్ల కూడా బీఎస్పీ పోటీ చేస్తుందని చెప్పేసి కూడా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తూ వస్తున్నారు ట్విట్టర్ వేదికగా. సో చూడాలి మరి ఇక మరి పొత్తుల అంశానికి సంబంధించి ఎన్ని సీట్లలో ఇటు పోటీ చేస్తారనేది కూడా తెలియాల్సింది. ఇంకోటి మాయావతికి చేసిన ఇప్పుడు ఏదైతే వ్యక్తిలో పోస్ట్ చేసిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మినహాయింపు ఇవ్వాలని అంటున్నారు కాబట్టి సో ఈరోజు క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. అయితే ఒకవేళ క్లారిటీ రాకపోతే మాత్రం ఆ పొత్తు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి పొత్తు లేకపోతే మాత్రం ఒంటరిగానే పోతున్నారా లేకపోతే మాయావతికి సంబంధించిన ఎక్స్లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం ఉంటుందా అనేది కూడా తెలియాల్సింది. ఏదేమైనా సరే ఈరోజు మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. చూడాలి మరి ఇటు బీఎస్పీ బీఆర్ఎస్ మధ్యకు సంబంధించిన పొత్తు అంశానికి సంబంధించి ఖచ్చితంగా మరి రానున్న లోక్సభ ఎన్నికలకి వరకే ఉంటుందా లేదంటే శాసనసభ ఎన్నిక వచ్చే శాసనసభ ఎన్నికల వరకు కూడా ఈ పొత్తు అంశానికి సంబంధించి ఉంటుందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఇటు మొత్తం కూడా ఇటు రాష్ట్ర రాజకీయాలకు మాత్రము ఈ పొత్తుల అంశానికి సంబంధించిన మాత్రం చర్చనీయాంశంగా మారింది నిన్న నుంచి. ఎందుకంటే ఇటు అసలు పొత్తు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతితో మాట్లాడిన తర్వాతనే పొత్తు పెట్టుకున్నాడా లేకపోతే తన ఇష్టాను తన ఇష్టంగానే ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ తన ఇష్టానుసారంగా ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మాత్రము దానికి విరుద్ధంగానే పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు అంటున్నారు. కాబట్టి చూడాలి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మాయావతి కూడా సమర్థిస్తారా లేదా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయాలని చెప్తారని కూడా మనకు తెలియాల్సి ఉంటుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సైదులు.